ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్ని టిఫిన్స్లోకి రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 kgs టొమాటోస్ తీసుకోవాలి. టొమాటోస్ అన్నీ వాష్ చేసి నీట్గా టవల్తో తుడిచేసి ఇలా పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ మంచి కలర్లో సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి మనం టొమాటోస్ని. అన్నీ ఈవెన్గా రెడ్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 10 ml ఆయిల్ వేస్తున్నాను. టొమాటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, ఈ టొమాటో ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను. మామూలుగా టమాటో పిక్కిల్ అంటే కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంటుందండి. అది టమాటో పిక్కులు ఊరటానికి కూడా మనకు 15-20 days టైం పడుతుంది. కానీ ఇదేంటంటే ఇది ఇంకొక మెథడ్ అండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, అలాగే ఇమీడియట్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒక 15-20 days మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 kgs టొమాటోస్కి 250 grams చింతపండు వేస్తున్నాను. అంతా బాగా కలిపేసుకోవాలి. టొమాటోలు చింతపండు బాగా మెత్తపడిపోవాలండి. ఇది మనం మూత పెట్టి ఒక 10-15 minutes మగ్గించుకోవాలి. ఈలోపు మనం పౌడర్ రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో 3 spoons ఆవాలు వేస్తున్నాను. అంటే ఒక 50 grams పడుతుందండి ఆవాలు. దీన్ని డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అలాగే అదే ప్యాన్లో ఒక 20 grams మెంతులు వేస్తున్నాను. మెంతులు కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, మెంతులు బాగా రోస్ట్ అయిపోయి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇది కూడా ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లార్చుకుందాం. చూడండి, టొమాటోలు అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒక 2 plates తీసుకొని ఒక 10 minutes చల్లార్చుకోవాలండి. మిక్సీ వేసుకోవాలంటే ఇది బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకోవాలండి. ఇందులో మనం డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, అవన్నీ ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక మిక్సర్ జార్లో మనం 2 plates చల్లార్చుంచుకున్నాం కదా, ఒక ప్లేట్లో మిశ్రమాన్నంతా నేను ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం 1 spoon పసుపు వేస్తున్నాను. అలాగే 2 spoons సాల్ట్ వేస్తున్నానండి. మీరు టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవచ్చు. అలాగే 2 spoons మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాను. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు, అది ఒక 3 spoons వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కూడా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. మిగతా మిశ్రమాన్ని కూడా
ఇలాగే బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి మొత్తం ఇలా బ్లెండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 200 ml ఆయిల్ వేస్తున్నాను. ఇది పికిల్ కనుక ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఒక 6 గడ్డలు వేస్తున్నాను. మీరు ఇంకా కూడా వేసుకోవచ్చు, ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా ఇందులో వేస్తున్నాను. టమాటో పేస్ట్ని ఎంత వేసేసుకున్నాక ఆయిల్లోకి చాలా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఈ పిక్కిల్ మా మదర్ చాలా బాగా చేస్తారండి, అందుకే నేను ఇవాళ నేను మా మదర్ చేత చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు చేసినా ఈ టేస్ట్ మాత్రం నాకు ఎప్పుడు రాలేదు, కనుక నేను మా మదర్ చేత చేస్తున్నాను ఇవాళ. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా అంటే ఒక 50 ml ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఇది ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలాగే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ అంతా పైకి ఇలా తేలిపోయింది కదా, అంటే పికిల్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఒక బాటిల్లోకి తీసేసుకోవచ్చు. అంతే అండి టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ టొమాటో పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా టేస్ట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంతే అండి టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ టొమాటో పికిల్ రెడీ అయిపోయింది. ఇది మీరు అన్ని టిఫిన్స్లోకి రైస్ ఐటమ్స్లోకి తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్స్ టైమ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.